హుజార్ అనే గ్రామంలో కృష్ణ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి అక్కడ ఒక ఎకరం పొలం ఉండేది. అతని పొలం మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉండేది. అక్కడ కృష్ణ ఆ చెట్టు కింద ఒక అమ్మవారి మూర్తిని పెట్టి రోజూ పూజిస్తూ ఉండేవాడు. కృష్ణకి ఒకరంటేనే భయం, అది ముఖేష్. ముఖేష్ ఒక సేటు. అతనికి చాలా వ్యాపారాలు, ఇంకా దందాలు ఉండేవి. ముఖేష్కు ఎప్పుడూ కృష్ణ పొలం మీదే ఉండేది. అతను ఎలా అయినా సరే అతని పొలాన్ని సొంతం చేసుకోవాలి అని అనుకునేవాడు. అరే కృష్ణ, ఇంకెన్ని రోజులు నువ్వు ఈ ఎకరం కోసం అల్లాడుతూ ఉంటావు చెప్పు. ఈ పొలాన్ని నాకు ఇచ్చేసేయి. అలా ఇస్తే ఈ గ్రామంలోనే అందరికన్నా నేనే పెద్ద జమీందారుని అవుతాను. సేటుగారు, మీరు అందరికన్నా పెద్ద జమీందారు అవ్వడానికి నేను నా పొలాన్ని ఎందుకు అమ్మాలి? అది మంచిది కాదు. మీరు నన్ను బలవంత పెట్టకండి. నాకు వ్యవసాయం చేయడం తప్ప ఇంకా ఏమీ రాదు. కానీ మీకు చాలా దందాలున్నాయి కదా. అవునా? సరే, ఇక నుంచి నేను నీ పొలం గురించి అడగను. నువ్వే స్వయంగా నీ పొలాన్ని నాకు ఇచ్చేస్తావు. నేను అలా చేసి చూపిస్తాను చూడు. ముఖేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మరుసటి రోజు నుంచి అతని దగ్గర డబ్బులున్నాయని పొగరు చూపించడం మొదలు పెడతాడు. ఎలక్ట్రిసిటీ అతన్ని పిలిచి కృష్ణ పొలంలో కరెంటు లేకుండా చేస్తాడు. అలా చేయడం వల్ల కృష్ణ మోటార్ నడవడం ఆగిపోయింది. దానివల్ల అతను వ్యాపారం చేయలేకపోతాడు. అందుకే కృష్ణ డీజిల్తో మోటార్ నడిపిద్దామని అనుకుని పెట్రోల్ పంపుకి వెళ్తాడు. అన్నా, 10 లీటర్ల డీజిల్ ఇవ్వండి. ఒరే కృష్ణ అన్న, పెద్ద పెద్ద వాళ్లతోని మనం ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు. వాళ్ళకేం కావాలో అది మనం వాళ్ళకి ఇచ్చేయాలి. కానీ ఇప్పుడు మాత్రం నేను నీకు డీజిల్ ఇవ్వలేను. నాకు మరియు సేటుకి కొన్ని లావాదేవీలు ఉన్నాయి. అరే ఇప్పుడు ఏం చేస్తావు కృష్ణ నీ పంపు నడవడానికి? నిరాశపడుతూ కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అతని పంపు ఎలా నడిపించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి గ్యాస్ సిలిండర్తో పంపు నడిపిద్దామనే ఆలోచన వస్తుంది. మరుసటి రోజు అతను ఒక గ్యాస్ సిలిండర్ని తీసుకుని వచ్చి పంపుకి తగిలిస్తాడు. ఆ తర్వాత అతని పొలంలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అమ్మా, నువ్వు ఏదో ఒక మాయ చేయాలి. నేను ఎలా అయినా సరే ఈ పంపుని నడిపించాలి. అలా అనుకుని కృష్ణ సిలిండర్ని పెట్టి పంపు నడిపిన వెంటనే అందులో నుండి చాలా డబ్బులు బయటికి వస్తాయి. అది చూసి కృష్ణ చాలా ఆశ్చర్యపోతాడు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడికి వచ్చి డబ్బులన్నీ చూసి ఆశ్చర్యపోతారు. ఆ విషయం తెలుసుకుని ముఖేష్ సేటు కూడా అక్కడికి వస్తాడు. అక్కడ అన్ని డబ్బుల్ని చూసి అతను చాలా ఈర్ష్యపడుతూ ఉంటాడు. కృష్ణ అతనికి వచ్చిన డబ్బులతో చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కొని ఒక పెద్ద సేటు అయిపోతాడు. ఒకటే రోజులో రైతు కృష్ణ కృష్ణ సేటులా మారిపోతాడు. ప్రజలందరూ కూడా అతన్ని చాలా గౌరవించేవారు. మాయా సిలిండర్ మోటార్ పంపు ద్వారా కృష్ణ కరోడ్పతి అవుతాడు. సజంపూర్ చాలా అందమైన చోటు. పచ్చని చెట్లతో నిండి ఉన్న ఈ గ్రామం చాలా ప్రశాంతంగా ఉండేది. అక్కడి వాళ్ళు అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవారు. ఒకసారి గ్రామంలోకి ఒక సేటు వెళ్తాడు. అక్కడి అందాలు చూసి ఆ సేటు గ్రామం వాళ్ల ముందు ఒక ప్రస్తావన పెడతాడు. గ్రామ ప్రజలారా, నాకు ఈ గ్రామం చాలా బాగా నచ్చింది. ఈ గ్రామం చాలా బాగా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. మీరు చాలా డబ్బులు సంపాదించాలి. అందుకే నేను మీ గురించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అనుకుంటున్నాను. ఆ ఫ్యాక్టరీలోని ఇక్కడి వారందరికీ కూడా పని కల్పిస్తాను. ఈ నిర్ణయం మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మాకు చాలా సంతోషంగా ఉంది సేటు గారు, మీరు మా గురించి ఇలా ఆలోచించడం. ఈ నిర్ణయం మా అందరికీ సమ్మతమే. ఈ గ్రామంలో ఎక్కడి కావాలంటే అక్కడ ఫ్యాక్టరీ కట్టుకోండి. మీరు అనుకోకండి, కేవలం నాకు ఈ గ్రామాన్ని తీర్చిదిద్దే పని అప్పచెప్పారు అని. ఇప్పుడు చూడండి, నేను ఈ గ్రామంలోని బంగారు వర్షం కురిసే ఫ్యాక్టరీ పెడతా. కొన్ని రోజుల తరువాత చెట్లన్నీ నరికి ఫ్యాక్టరీ కడతారు. అక్కడ రోజు చాలా కర్రలు అవసరమయ్యేది. అందుకే రోజు ఏదో ఒక చెట్టు కొట్టేసి ఫ్యాక్టరీకి తీసుకుని వెళ్ళేవారు. నాకు చాలా సంతోషంగా ఉంది. గ్రామంలో ప్రత్యేకమైన వారికి ఉద్యోగం దొరికింది. ఇప్పుడు అందరి ఇళ్ళు మంచిగా నడుస్తాయి. ఆ ఫ్యాక్టరీ నుండి చాలా పొగ బయటకి వస్తూ ఉండేది. దానివలన అక్కడ ప్రజలకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండేది. ఇక రోజు ఒకదాని తర్వాత ఒక చెట్టు నరకటం వలన అసలు వర్షాలే పడేవి కాదు. వేడి ఎంత ఎక్కువైందంటే ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తుంది. ఫ్యాక్టరీ బయట నిల్చోవడంతో ఊపిరి కూడా ఆడడం లేదన్నా.
వర్షాలు లేని కారణంగా నీటికి ఎంత కరువు వచ్చింది. ఇక మన గ్రామానికి నీరు కావాలంటే మనం చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. వర్షాలు లేని కారణంగా బావులు నదులన్నీ ఎండిపోతాయి. అందరూ నీటి కోసం తపిస్తూ ఉంటారు. ఒకరోజు ఉరుములు మెరుపులు రావటం వల్ల అందరూ సంతోషిస్తారు. అరే వాహ్, ఈ రోజు వర్షం తప్పకుండా పడుతుంది. ఆ రోజు గ్రామంలో వర్షమైతే పడింది, కానీ నీటికి బదులు బంగారు కాసులు కురుస్తాయి. అరే ఏం జరుగుతుంది, ఒక్క నీటి చుక్క కూడా పడలేదు. సర్పంచ్ గారు, నాకు చాలా దాహంగా ఉంది, ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. బంగారు నాణంతో దాహం ఎలా తీర్చుకోగలం? అంతలా సేట్ ఒక పెద్ద నీళ్ల ట్యాంకుని తీసుకుని అక్కడికి వస్తాడు. నన్ను క్షమించండి మిత్రులారా, నేను ఈ గ్రామాన్ని బాగు చేద్దామని అనుకున్నాను, కానీ ఇన్ని చెట్లను నరికేసిన కారణంగా ఇక్కడ నీటి ఇబ్బంది ఏర్పడింది. ఇది నా మూర్ఖత్వం వల్ల జరిగింది. నన్ను అందరూ క్షమించండి. నేను అందరి కోసం నీళ్లు తీసుకుని వచ్చాను. తీసుకోండి, తీసుకొని దాహం తీర్చుకోండి. అందరూ నీళ్లు త్రాగుతూ దాహం తీర్చుకుంటారు. నేను తప్పు చేశాను. ఇక్కడ మేము అన్ని చెట్లను నరికేశాము. నేను అనుకుంటున్నాను మనం ఇక్కడ చెట్లు నాటాలి అని. ఇక అందరూ కలిసి చుట్టుపక్కల ఉన్న స్థలాల్లో చెట్లన్నీ నాటుతారు. కొన్ని రోజుల తర్వాత మంచి వర్షం కురుస్తుంది. ఇక అంతకుముందులాగే అంతా సంతోషంగా మారిపోతుంది. స్వచ్ఛమైన వాతావరణం కూడా వరం కన్నా తక్కువేం కాదు. మామిడి పండు రసంవాడు. రాజానగరం అనే ఒక ఊరిలో భీమా అనే ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక మంచి మామిడి పళ్ళ తోట ఉంది. అతను దానినే చూసుకుంటూ తన కుటుంబాన్ని నడిపించేవాడు. ఒక సంవత్సరం మామిడి పళ్ళ పంట చాలా బాగా పండింది. అప్పుడు భీమా చాలా ఆనందించాడు. అది చూసి అతని దగ్గరికి మామిడి పళ్ళ వ్యాపారం చేసే ఒక ఏజెంట్ కిషన్ వచ్చాడు. ఎరా బాబు భీమా, ఈసారి మామిడి పళ్ళు చాలా బాగా పండాయి. చెట్లకి అన్నీ మామిడి పళ్ళే కనిపిస్తున్నాయి. చెప్పు, నా మనుషుల్ని ఎప్పుడు పంపను నీ దగ్గరికి? మంచి రేటు ఇచ్చి ఇప్పటికిప్పుడే తీసుకువెళ్ళి కిషన్ అన్నా. అందులో ఏముంది, మిమ్మల్ని ఎవడాపాడు? మార్కెట్లో రేట్లు అంతేమి బాగోలేవురా భీమా. ఎందుకంటే ఈసారి అందరి రైతుల దగ్గర మామిడి పళ్ళ పంట బాగా వచ్చింది. అందుకే ఒక కిలోకి 20 రూపాయలు ఇస్తున్నాను. డిమాండ్ తక్కువగా ఉంది, ఇంకా సప్లై ఎక్కువగా ఉంది. మనం గాని లెక్కలు వేసి చూసుకుంటే అంతే పడుతుంది. ఇది నిజంగా చాలా అన్యాయం అన్నా. నాకు తెలుసు మీరు మార్కెట్లో 1 కిలో మామిడి పళ్ళు ఎంతకి అమ్ముతున్నారో. తక్కువలో తక్కువ 100 రూపాయలు 120 రూపాయలకైనా అమ్ముతారు. అంత లాభం వేసుకుంటావు, కానీ మాకు మాత్రం 20 రూపాయలా. మీరు ఇచ్చే డబ్బులతో నాకు కూలి పని డబ్బులు కూడా రావు. అయినా సరే నా మామిడి పళ్ళు 1 క్వాలిటీవి, ఎక్స్పోర్ట్ క్వాలిటీవి. కనీసం 50 ఇస్తానంటే చెప్పు, లేదంటే వేరే ఎవరికైనా అమ్మేస్తాను. నువ్వు నన్ను కాదని, ఈ మామిడి పళ్ళు ఎవరికీ అమ్మలేవు. ఇదంతా ఒక సిండికేట్. నిన్ను దగ్గరకు కూడా ఎవ్వడూ రానివ్వడు. అలా అస్సలు కుదరదు బాబు. మర్యాదగా నాకే అమ్ము, నాకు నా రేటుకే అమ్ము. లేదంటే పక్షులు కోతులు తిన్నాక తొక్కలు మాత్రమే మిగులుతాయి నీకు. సరిగ్గా ఆలోచించుకొని చెప్పు నాకు. ఇంటికి వచ్చి భీమా కిషన్ సేట్ గురించి మొత్తం విషయం తన కొడుకు సుమన్ ఇంకా భార్య షీలాకి చెప్పాడు. అప్పుడే షీలా అంది, ఆ కిషన్ గారు ఒక వెధవలాగా ఉన్నాడు. వాడు చెప్పిందే చేసేలా ఉన్నాడు. వాడికే చెప్పి 1-2 రూపాయలు ఎక్కువగా అడగండి. అలా మొత్తం సరుకంతా అతనికే అమ్మేయండి, లేదంటే మొత్తం నష్టం కలుగుతుంది. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు భయపడతావు? మన మామిడి తోట హైవేకి పక్కనే ఉంది. అందరూ ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. నాన్న, మనం ఎందుకు ఆ మామిడి పళ్ళ రసాన్ని తీసి అందరికీ అమ్మకూడదు? ఏంటి మామిడి పళ్ళ రసమా? ఎవరు తాగడానికి రాకపోతే మనం చాకలోడి కుక్కలాగా అటు ఇంటికి అటు రేవికి పనికిరాకుండా పోతాము. అమ్మా చూడు, మనం భయపడ్డామంటే జనాలు ఇంకా భయపడతారు. నేను నాన్నగారి కష్టం యొక్క ఫలము పొందే తీరుతాను. మరుసటి రోజు సుమన్ కొంతమంది తన మిత్రులతో కలిసి నాన్నగారితో కలిసి తోట బయట మామిడి రసం చేయడం మొదలు పెడతాడు. అది చూసి రోడ్డు మీద వెళ్లే జనాలు తోట దగ్గరికి వచ్చి మామిడి పళ్ళ తాజా జ్యూస్ తాగడం మొదలు పెడతారు. వాళ్ళకి జ్యూస్ నచ్చి అక్కడే పెట్టి ఉన్న మామిడి పళ్ళని కొనుక్కొని తీసుకువెళ్లారు. చూస్తూ ఉండగానే భీమా యొక్క మొత్తం పంట 2 రోజుల్లోనే అమ్ముడుపోతుంది. అందరూ చాలా ఆనందించారు. అలా సుమన్ యొక్క తెలివితేటలు చూసి బాగా పొగిడారు. 3 మాయా కోడిపెట్టలు. అది ఒకప్పటి మాటంట. ఒక ఊరిలో కల్లు అనే ఒక అతను తన భార్య ఇంకా కొడుకు మోనుతో కలిసి ఉండేవాడు.
అతను చాలా పేదవాడు. అతను వేరే వాళ్ల పొలాల్లో కాయ కష్టం చేసుకుని తన కుటుంబాన్ని పోషించేవాడు. కళ్ళు యొక్క కొడుకు మోను కూడా చాలా కష్టపడేవాడు. అతను కూడా తన నాన్నగారితో చిన్న చిన్న పనులు చేసేవాడు. కానీ కళ్ళు ఎప్పుడు మిగతా పిల్లలు స్కూల్కి వెళుతూ ఉండడం చూసినా అనుకుంటూ ఉండేవాడు, నా దగ్గర కూడా డబ్బులు ఉంటే బాగుండు, నేను కూడా నా కొడుకు మోనుని మిగతా పిల్లల్లా స్కూల్లో చదివించేవాణ్ణి. కానీ విధికి ఇంకొక ఆలోచన ఉంది. ఒకరోజు కళ్ళు ఇంకా తన భార్యకి యాక్సిడెంట్ అయిపోతుంది. వాళ్ళు ఇద్దరికీ ఎముకలు విరిగిపోతాయి. ఇప్పుడు ఇంటి భారమంతా మోను మీద పడుతుంది. అతను కాయగూరలు అమ్మడం మొదలు పెడతాడు. అలా వచ్చిన డబ్బులతో అతను వాళ్ళ అమ్మా నాన్నలకి వైద్యం చేయించేవాడు. ఒకరోజు ఎప్పుడైతే మోను కూరగాయలు అమ్ముకుని అడవి మార్గం ద్వారా ఇంటికి వస్తున్నాడో అప్పుడు అతను ఒక పొద వెనక అతల 3 కోడి పెట్టెలు ఉండడం చూశాడు. ఆ కోళ్ళు చూడడానికి చాలా పెద్దవిగా వింతగా ఉన్నాయి. అప్పుడే అతను ఒక నక్కని వాటి మీద దాడి చేయడం చూస్తాడు. వెంటనే మోను ఒక కర్రతో నక్కని తరిమేస్తాడు. అలా 3 కోడి పెట్టెల్ని కాపాడతాడు. అనుకోకుండా అక్కడ ఒక స్వామీజీ దర్శనమిస్తారు. అతను మోను యొక్క ధైర్యానికి చాలా మెచ్చారు. స్వామీజీ ఇలా అన్నారు, బాబు, నేను నీ ధైర్యాన్ని చూసి మెచ్చుకుంటున్నాను. నువ్వు ఈ కోళ్ల యొక్క ప్రాణాలు కాపాడావు. నేను ఈ కోళ్లలోకి మాయాశక్తులు ఇస్తున్నాను. నువ్వు ఈ కోళ్లని 3 వస్తువులు అడగవచ్చు. వెళ్ళు, నువ్వు వీటిని నీతో పాటు ఇంటికి తీసుకువెళ్ళు. దేవుడు నిన్ను మంచిగా చూస్తాడు. ధన్యవాదాలు స్వామీజీ గారు. అతను స్వామీజీకి ధన్యవాదాలు తెలిపి 3 కోళ్ళని ఇంటికి తీసుకువెళ్తాడు. ముందుగా అతను మొదటి కోడితో ఇలా అన్నాడు, ఓ మాయాకోడి, మా అమ్మా నాన్నల ఆరోగ్యం నయం చేసేయి. మోను అలా చెప్తూనే మొదటి కోడి మోను అమ్మా నాన్నల చుట్టూరు చక్కర్లు కొడుతుంది. అలా చూస్తూ ఉండగానే వాళ్ళ అమ్మా నాన్నలకి నయం అయిపోతుంది. అతను చాలా ఆనందిస్తాడు. అతను కోడికి ధన్యవాదాలు చెప్తాడు. తరువాత మోను 2 కోడితో ఇలా అన్నాడు, ఓ మాయాకోడి, మాకు చాలా ఎక్కువ భూమి, ఒక పెద్ద ఇల్లు ఇవ్వు. మోను మాటలు వినగానే 2 కోడి ఇంటి బయటకు వెళ్ళి ఎగురుతూ ఉంటుంది. చూస్తూ ఉండగానే వాళ్ల చిన్న ఇల్లు ఒక పెద్ద మహల్లా మారిపోతుంది. ఇంకా చాలా భూములు కూడా వాళ్ల పేరు మీద వచ్చేస్తాయి. మోను 2 కోడికి కూడా ధన్యవాదాలు చెప్తాడు. అప్పుడు అతను 3 కోడితో ఇలా అన్నాడు, ఓ మాయాకోడి, మాకు చాలా డబ్బులు ఇవ్వు, అప్పుడు నేను పెద్ద స్కూల్లో చదువుకోవచ్చు, ఇంకా అందరికీ సాయం చేయొచ్చు. మోను అలా అనగానే 3 కోడి తన నోరును తెరుస్తుంది. అది నోరు తెరవగానే చాలా ఎక్కువ బంగారం, వెండి, డబ్బులు అక్కడ పడుతూ ఉంటాయి. అవి మోను చదువుకోవడానికి ఉపయోగపడతాయి. మీకు చాలా చాలా కృతజ్ఞతలు మాయాకోడి పెట్టల్లారా. మోను 3 కోళ్ళకి నమస్కరించి వాటిని తీసుకువెళ్ళి మళ్ళీ అడవిలో వదిలి వస్తాడు. అలా తన కుటుంబంతో చాలా ఆనందంగా ఉంటూ ఉంటాడు. కొబ్బరి బర్ఫీ భార్య. రూపేష్ ఇంకా కమల భార్యభర్తలు. వాళ్ళు వాళ్ల కొడుకు రవితో కలిసి ఆనందంగా ఉండేవారు. రూపేష్కి పెద్ద కొబ్బరి తోట ఉండేది. అతడు రోజూ వెళ్ళి కొబ్బరి బొండాలు తెంచేవాడు. ఆ తర్వాత అతని పంట మొత్తాన్ని మార్కెట్కి తీసుకుని వెళ్ళి అమ్మేవాడు. అతనికి ఎంతో కొంత లాభం కూడా వచ్చేది. ఒకరోజు రూపేష్ వచ్చి కమలతో ఇలా అంటాడు, కమల, ఎక్కడ ఉన్నాడు మన కొడుకు? నేను వాడిని నాలాగా కొబ్బరి బండాలు కొట్టేవాడిగా తయారు చేయాలనుకోవడం లేదు. వాడు చదువుకుని చాలా పెద్ద ఆఫీసర్ అవ్వాలని. అటు చూడండి, మీ బంగారు కొండ వస్తున్నాడు ఆడుకుని. అమ్మా, నాకు ఆకలిగా ఉంది, త్వరగా తినడానికి ఏమైనా పెట్టవా ప్లీజ్. బాబూ రవి, నువ్వు కేవలం ఆడుకోవడమే కాదు, చదువుపైన కూడా నువ్వు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సరే నాన్న, నేను బాగా చదువుకుంటాను, కానీ రేపు నన్ను కూడా మీరు మీతో పాటు పొలానికి తీసుకుని వెళ్ళండి, కొబ్బరి బొండాల పని నేను నేర్చుకుంటాను. సరే బాబు. ఇలా మరుసటి రోజు రూపేష్ ఇంకా రవి పొలం దగ్గరికి వెళ్తారు. అప్పుడు రూపేష్ ఇలా అంటాడు, బాబు, నువ్వు కేవలం చూస్తూ ఉండు, పైకి మాత్రం ఎక్కకు, ఒకవేళ సరిగా ఎక్కకపోతే కింద పడిపోతావు. అలా చెప్పి రూపేష్ కొబ్బరి చెట్టు ఎక్కుతాడు. ఇంకా కొబ్బరి బొండాలు తెంచడం మొదలు పెడతాడు. ఆ తర్వాత 2వ చెట్టు, ఇంకా 3వ చెట్టు కూడా ఎక్కుతాడు. ఇక్కడ రవి ఒక చెట్టు మీద కాస్త పైకెక్కుతాడు. ఇంకా కాలు జారి కింద పడిపోతాడు. రవికి ఏమీ కాదు, కానీ రవి అరుపు విని చెట్టుపైన ఉన్న రూపేష్ భయంతో
అతని కాలు జారుతుంది. దానివల్ల అతను అంత పైన ఉన్న చెట్టు మీద నుండి కింద పడిపోతాడు. ఆ తర్వాత అతని నడుముకి కూడా చాలా దెబ్బ తగులుతుంది. వెంటనే అతన్ని హాస్పిటల్కి కూడా తీసుకుని వెళ్తారు. కమల ఇంకా రవికి కన్నీ నాగవు. ఇద్దరు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు. అప్పుడే డాక్టర్ ఇలా అంటాడు. కమలాక్క, రూపేష్ అన్న నడుము ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి. అతనికి చాలా పెద్ద దెబ్బలు తగిలాయి. నాకు తెలిసి అతను కొన్ని నెలల వరకు కనీసం కూర్చోవడం కూడా కష్టంగానే ఉంటుంది. అయ్యో భగవంతుడా, అలా అనకండి డాక్టర్ గారు, అలా అనకండి. అమ్మా ఇంకా కొడుకు రూపేష్ని కలవడానికి గదిలోకి వస్తారు. అప్పుడు రూపేష్ ఇలా అంటాడు. కమల, నువ్వు కంగారు పడకు. నాకు తెలుసు ఇప్పుడు నేను లేవలేనని. కానీ నేను నా స్నేహితుడు కిరణ్, ఇప్పుడు అతనే మనకి ఏదైనా సహాయం చేయగలుగుతాడు. నువ్వు కంగారు పడకు. 2 రోజుల తర్వాత రూపేష్ స్నేహితుడు కిరణ్ కమలాని కలవడానికి వస్తాడు. అయ్యో వదిన, నువ్వు కంగారు పడకు. ముందు నాకు ఈ విషయాన్ని చెప్పు. నువ్వు ఏ వంటని బాగా రుచిగా చేయగలవు? నేను బర్ఫీ చాలా బాగా చేస్తాను. నేను మా నానమ్మ దగ్గర నేర్చుకున్నా. అవునా? అయితే మీరు నాకు కొబ్బరి బర్ఫీని తయారు చేసి ఇవ్వండి. నేను దాన్ని నా స్వీట్ షాప్లో పెట్టి అమ్ముతాను. వాటిని అమ్మితే మీకు ఎన్ని డబ్బులు వస్తాయో ఆ డబ్బులు మొత్తాన్ని నేను మీకు ఇచ్చేస్తాను. నేను దానికోసం మీకు ప్రమాణం కూడా చేస్తున్నాను. కిరణ్ అతని దుకాణంలో కొబ్బరి బర్ఫీ పెట్టిన వెంటనే దాని డిమాండ్ పెరిగిపోతుంది. దాని ధర ఆకాశాన్ని అంటుతుంది. అవి బాగా అమ్ముడుపోవడం వల్ల అతనికి ఇంకా కమలకి చాలా లాభం వస్తుంది. అది చూసి కమల ఇంకా రూపేష్ చాలా ఆనందపడతారు. ఇప్పుడు రవి కూడా చాలా బాగా చదువుతూ ఉంటాడు. కొన్ని నెలల తర్వాత రూపేష్కి ఆరోగ్యం బాగైన తర్వాత వాళ్ళు ముగ్గురూ కలిసి సొంతంగా ఒక కొబ్బరి బర్ఫీ దుకాణం తెరుస్తారు. ఇంకా అందరూ చాలా ఆనందంగా ఉంటారు. చాందపూర్ గ్రామం అని పర్వతాల కింద ఒక గ్రామం ఉండేది. అక్కడ వాతావరణం చాలా బాగుండేది. కానీ మే నుండి జూన్ వరకు అక్కడ చాలా వేడిగా ఉండేది. చాందపూర్లో ఉండే కన్నయ్యలాల్కి ఈ ఎండాకాలం కోసమే ఎదురుచూపు ఉండేది. కుటుంబ సభ్యులు చాలా రుచికరమైన ఐస్ క్రీంలు ఇంకా జ్యూసులు తయారు చేసేవారు. వాళ్ల ఫ్యాక్టరీలలో తయారయ్యే ఐస్ క్రీం రికార్డులు చాలా ఆరోగ్యకరంగా రుచికరంగా ఉండేవి. వాళ్ళు వాటిని తయారు చేయడానికి ఎలాంటి రసాయనాలు వాడేవారు కాదు. ఎండాకాలం మొదలైన వెంటనే కన్నయ్యలాల్ అతని ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి అతని పని వాళ్లతో ఇలా అంటాడు. అరే అరే పదండన్నా, పని మొదలుపెట్టే సమయం వచ్చేసింది. ఓ రాము, ఎక్కడున్నావు? మిషన్లన్నీ తయారయ్యాయా? ఆ సేటు గారు, మిషన్లన్నీ తయారయ్యే ఉన్నాయి. ఇంకా సామాను కూడా సిద్ధంగా ఉంది. మీ ఆదేశం కోసమే ఎదురుచూపు. అరే అరే అది రాము, జగన్ ఎక్కడున్నాడు? అసలు కనిపించడం లేదు. జగన్ చాలా సంవత్సరాలుగా కన్నయ్యలాల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడు. అతని పని ఫ్యాక్టరీలో నుండి ఐస్ క్రీమ్ ఇంకా జ్యూసులు తీసుకుని సిటీకి ఇంకా గ్రామానికి తీసుకుని వెళ్ళి ఇవ్వడం. కన్నయ్యలాల్కి జగన్ మీద చాలా నమ్మకంగా ఉండేది. అతను అతని స్నేహితుడు మదన్తో కలిసి అతని మీదే కుట్ర పన్నుతాడని తనకు తెలియదు. అరే జగన్, మీకు గుర్తుందా నేనేం చెప్పానో? నీకు అర్థమైంది కదా, 2 నెలలే మిగిలింది. అరే మదన్, అదంతా సరే కానీ మనం ఈ పని ఎలా చేస్తాం? అరే నువ్వు పదా నాతో పాటు, నీకు ఒకటి చూపిస్తా. మదన్ జగన్ని తీసుకుని గ్రామానికి అవతల ఉన్న ఒక ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. అక్కడ జ్యూస్ ప్యాకింగ్ చేసే మిషన్స్ ఉంటాయి. జగన్ అక్కడ జ్యూస్ ప్యాకింగ్ చేసే మిషన్ ఇంకా కన్నయ్యలాల్ పేరు మీద ఉండే ఖాళీ ప్యాకెట్లు చూసి ఆశ్చర్యపోతాడు. అరే మదన్, ఇదేంటి? అరే జగన్, ఇదే కదా అసలు మన ప్లాన్. నువ్వు ఏం చేయాలి అంటే, మాల్ సిటీకి తీసుకెళ్ళడానికి ముందే ఇక్కడికి తీసుకుని రా. మనం కన్నయ్య జ్యూస్ పాయింట్లోకి 10 జ్యూస్ ప్యాకెట్లోకి మార్చి వాటిని అమ్ముదాము. ఇంకా బాగా డబ్బులు కూడా సంపాదిద్దాము. పేరే డబ్బులు సంపాదించి పెడుతుందని అంటారు కదా. జగన్ మదన్ మాటల్లోకి వచ్చేస్తాడు. అతను గ్రామంలో అయితే అసలైన మాల్ అమ్ముతాడు, కానీ సిటీకి తీసుకుని వెళ్లే మాల్ మాత్రం అతని నకిలీ మాల్ కలిపి సప్లై చేస్తాడు. వాళ్ళకి సంపాదన చాలా ఎక్కువ వస్తుంది. కానీ ఈ విషయం గురించి కన్నయ్యలాల్కి అస్సలు తెలియదు. ఒకరోజు కన్నయ్యలాల్ కొడుకు అతని స్నేహితుడిని కలవడానికి సిటీకి వెళ్తాడు. ఇంకా అక్కడ అతని నాన్న పేరుతో ఉన్న జ్యూస్ ప్యాకెట్లను చూసి ఆశ్చర్యపోతాడు.
సూరజ్ చాలా ఇష్టంగా అతని ఫ్యాక్టరీకి సంబంధించిన జ్యూస్ని అతని స్నేహితులకు తాగిస్తాడు. కానీ దాన్ని తాగిన తర్వాత అతనికి అర్థమవుతుంది ఇది అసలు వాళ్ల నాన్న తయారు చేసిన జ్యూస్ కాదు అని. అతను ఖాళీ ప్యాకెట్లు ఇంకా కొన్ని జ్యూసులు ఐస్ క్రీమ్లు తీసుకుని అతని ఇంటికి వెళ్తాడు. ఇంకా వాళ్ల నాన్నకి జరిగిన విషయం అంతా చెప్తాడు. కన్నయ్యలాల్ కూడా సూరజ్ తెచ్చిన ఐస్ క్రీమ్ ఇంకా జ్యూస్ని తాగి చూస్తాడు. వాళ్ల అనుమానం నిజమవుతుంది. కన్నయ్యలాల్ ఒకరోజు జగన్ వెనకాల వెళ్తాడు. ఇంకా అతను జగన్ ఇంకా మదన్ని గ్రామం బయట నకిలీ జ్యూస్ ఫ్యాక్టరీలో పట్టుకుంటాడు. జగన్ అతని క్షమాపణ అడుగుతాడు కానీ కన్నయ్యలాల్ పోలీసులను పిలుస్తాడు. జగన్ ఇంకా మదన్ని పోలీసులు జైల్లో వేస్తారు. మళ్ళీ సిటీలో కూడా కన్నయ్య వాళ్ళ ఒరిజినల్ ఐస్ క్రీమ్ ఇంకా జ్యూస్ అమ్మడం మొదలవుతుంది. అది తాగి గజదొంగ ఇంట్లోనే దొంగతనం. ఒక ఊరిలో శంకర్ అనే ఒక అతను ఉండేవాడు. పాపం శంకర్ రోజంతా పనిచేసినా కూడా చాలా కష్టంగా తన ఇల్లు గడిచేది. ఈ రిక్షా నడుపుకుంటూనే నా జీవితం మొత్తం గడిచిపోయేలా ఉంది. నా పేదరికం దూరం అవ్వాలంటే నేను ఏదో ఒకటి ఆలోచించాలి, ఏదో కొత్తగా చెయ్యాలి. ఒకరోజు శంకర్ చూశాడు తన స్నేహితుడు మదన్ చాలా మంచి కొత్త బట్టలు వేసుకుని ఎక్కడికో వెళ్తున్నాడు. అప్పుడు శంకర్ మదన్తో అన్నాడు, అరే మిత్రమా మదన్, ఎలా ఉన్నావు నువ్వు? ఇంకా నువ్వు మునుపట్లా పేదవాడివి కాదు. మెడలో బంగారు చైను, ఇంత మంచి బట్టలు, అసలు విషయమేంటో నాకు కూడా చెప్పు. నేను చాలా పెద్ద సేట్ గారి దగ్గర పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాను. చూడు శంకర్, నువ్వు చాలా పేదవాడివి. ఈరోజు తరువాత నన్ను మిత్రమా అని నువ్వు పిలవకు. నువ్వు నాకు అసలు సరిపోవు. పాపం శంకర్ సిగ్గుతో మౌనంగా ఉండిపోతాడు. ఒకరోజు శంకర్కి చాలా పని దొరికింది. అతను మొత్తం రోజంతా పనిచేస్తూనే ఉన్నాడు. రిక్షా నడుపుతూ రాత్రి అయిపోగానే అతను ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా అనుకోకుండా రిక్షా యొక్క టైర్ పంక్చర్ అయిపోతుంది. అది బాగు చేస్తూ ఉండగా మదన్ ఒక ఇంట్లోకి మెల్లగా చొరబడుతూ ఉండడం చూశాడు. ఇంత రాత్రిలో మదన్ ఇక్కడేమి చేస్తున్నాడు? ఖచ్చితంగా ఏదో తేడాగా ఉంది, నేను వెళ్ళి చూస్తాను. శంకర్ మదన్ని వెంబడించాడు. అప్పుడు మదన్ ఆ ఇంట్లో దొంగతనం చేస్తూ ఉండగా చూశాడు. ఊరి దేవుడా, అయితే ఇలా అయ్యాడన్నమాట పెద్ద మనిషి. మదన్ ఆ ఇంట్లో తిజోరి మొత్తం ఖాళీ చేసి వెళ్తూ ఉండడం చూశాడు. అతను వెళ్ళి ఒక చెట్టు కింద పాతిపెట్టాడు. అయితే ఈ కారణం వల్ల ఇతను ధనవంతుడు అయ్యాడన్నమాట. అయితే ఇతను పొద్దున్నే ఇక్కడికి వచ్చి డబ్బులు తీసేస్తాడు. దానికి ముందే నేను వాటిని తీసేస్తాను. శంకర్ మొత్తం డబ్బులన్నీ తీసేశాడు. ఇక రోజు అలాగే జరుగుతూ ఉండేది. శంకర్ రాత్రి లేచి మదన్ని వెంబడించేవాడు. మదన్ ఏమి దొంగలించి పాతిపెట్టినా శంకర్ అదే దాచి ఉంచిన సామాన్లన్నీ బజారుకు వెళ్ళి అమ్మేసేవాడు. ఇక మెల్లమెల్లగా శంకర్ యొక్క పరిస్థితి మారుతూ వచ్చింది. ఒకసారి మదన్కి అదే విషయం మీద అనుమానం వచ్చింది. అలా ఎలా అవుతుంది? రోజు దొంగతనం చేసి ఇక్కడే దాచిపెడతాను, ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలియట్లేదు. హా, ఇది శంకర్ కదా, ఇతను ఇలా ఎలా మారిపోయాడు? నాకు ఏదో అనుమానంగా ఉంది, నేను ఇతనిపై ఒక కన్ను ఉంచాలి. ఇక శంకర్ కూడా దొంగతనం చేయడం మొదలుపెట్టాడు మదన్ సహాయం లేకుండానే. మదన్ శంకర్ వెనకాలే వెళ్ళాడు. శంకర్ దొంగతనం చేసి ఒక చెట్టు కింద సామాన్లని దాచిపెట్టాడు. అప్పుడు తనతో శంకర్ ఎలా అయితే చేశాడో మదన్ కూడా అదే పని చేశాడు. మరుసటి రోజు శంకర్ తన సామాన్లు బాగా వెతికాడు కానీ అతనికి దొరకలేదు. ఇదేంటి ఇలా అయ్యింది, ఎవరు చేసి ఉంటారు ఈ పని? అప్పుడే అక్కడికి మదన్ వచ్చాడు. ఎరా శంకర్, నువ్వు నన్నే మోసం చేశావు, నా సామాన్లను దొంగలించి బజార్లో అమ్మేవాడివా? అయితే నువ్వేమైనా గొప్ప పని చేసేవాడివా? నువ్వు దొంగతనం చేసేవాడివే కదా. ఇద్దరూ గొడవ పడుతూ ఉంటూనే ఉండగా అక్కడికి అనుకోకుండా పోలీస్ వచ్చేస్తాడు. మీ ఇద్దరు దొంగల కోసం చాలా రోజులుగా వెతుకుతున్నాము, పదండి జైలుకి. తప్పుడు పనికి ఎప్పుడూ కూడా శిక్షే పడుతుంది. పేదవాడి సత్తు షర్బత్ వ్యాపార విజయం. ఒక ఊరిలో మహావీర్ అనే ఒక అతను ఉండేవాడు. అతను తన భార్య లీలా ఇంకా కొడుకు వినోద్తో కలిసి ఒక గుడిసెలో ఉండేవాడు. మహావీర్ దగ్గర పొలం కూడా లేదు, అందుకే అతను వేరే సేట్ వాళ్ల భూమిలో పనిచేస్తూ ఉండేవాడు. సాయంత్రం కొన్ని డబ్బులు వచ్చాక వాటితోనే సంసారం గడిపేవాడు. ఒకరోజు ఎప్పుడైతే మహావీర్ పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చాడో
అరే లీలా, ఈరోజు చాలా ఎండగా ఉంది, నేను చాలా అలసిపోయాను, తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వు. అరే ముందు మీరు చేతులు కళ్ళు కడుక్కుని రండి, నేను ఏదో ఒకటి చేసి తెస్తాను. లీలా అలా చెప్పి వెంటనే ఒక సత్తు షర్బత్ చేసుకుని తీసుకువస్తుంది. ఆ సత్తు షర్బత్ తాగి మహావీర్ అన్నాడు, అరే వా లీలా, నీ సత్తు షర్బత్ అయితే నాకున్న నీరసం వేడి అంతా దూరం చేసేసింది. నిజంగానే నువ్వు చాలా బాగా సత్తు షర్బత్ చేస్తావు. ఒకరోజు మహావీర్ పొలంలో పనిచేస్తూ ఉండగా అనుకోకుండా ఒక పెద్ద చెట్టు యొక్క కొమ్మ వచ్చి తన చేతి మీద పడింది. అతని చేతికి బాగా దెబ్బ తగిలింది. ఎప్పుడైతే ఈ విషయం లీలకి తెలిసిందో వెంటనే అతనిని ఆసుపత్రికి తీసుకువెళ్తుంది. అప్పుడు లీలాతో డాక్టర్ ఇలా చెప్పారు, లీలాక్క, మీ ఆయన చెయ్యి విరిగిపోయింది, అందుకే కనీసం అతను 6 నెలల వరకు పని చెయ్యకూడదు. ఆ మాట వింటూనే లీలా ఇంకా మహావీర్ బాధపడుతూ ఉంటారు. మీరు కంగారు పడకండి, నేను ఏదో ఒకటి చేసి మన సంసారం నడిపిస్తాను. నేను షావుకారు నుంచి కొన్ని డబ్బులు అప్పు చేసి ఇంటిని నడిపించే పని చూస్తాను. మరుసటి రోజే షావుకారు మహావీర్ ఇంటికి వస్తాడు. అప్పుడు లీలా కొంచెం డబ్బులు అప్పుగా ఇమ్మని షావుకారిని వేడుకుంటుంది. తరువాత ఒక గ్లాసు సత్తు షర్బత్ కూడా అతనికి ఇస్తుంది. అది తాగి షావుకారు అన్నాడు, అరే లీలా, డబ్బులు అయితే నేను ఇస్తానులే, కానీ తరువాత వాటిని ఎలా తీరుస్తావు? నువ్వు ఏమీ చదువుకోలేదు కదా, నువ్వు ఒక పని చెయ్యి, నేను నువ్వు చేసిన సత్తు షర్బత్ తాగాను కదా, చాలా బాగుంది, నువ్వు ఎందుకు మన ఊరిలోనే ఒక సత్తు షర్బత్ అమ్మే వ్యాపారం చెయ్యకూడదు? దానికోసం ఎంత డబ్బులైనా సరే నేను నీకు ఇస్తాను. షావుకారు యొక్క ఐడియా లీలాకి చాలా బాగా నచ్చింది. వెంటనే అద్దెకి ఒక బండి, ఇంకా కొన్ని గిన్నెలు తీసుకుని ఊరి సెంటర్లో ఒక సత్తు షర్బత్ అమ్మే బండి పెడుతుంది. ముందైతే ఎవ్వరూ రాలేదు షర్బత్ తాగడానికి. కానీ కొన్ని రోజుల తరువాత లీలా యొక్క సత్తు షర్బత్ తాగి అందరూ కూడా అభినందించారు. చూస్తూ ఉండగానే అక్కడ షర్బత్ తాగడానికి ఒక పెద్ద లైన్ వచ్చేస్తుంది. దూర దూరాల నుంచి అందరూ వచ్చి లీలా యొక్క సత్తు షర్బత్ తాగేవారు. అలాగే ఒకసారి ప్రసిద్ధి చెందిన ఫుడ్ వ్లాగ్ వీడియోలు తీసేవాడు వీడియో తీయడానికి అక్కడికి వచ్చాడు. అరే లీలా గారు, నిజంగానే మీ షర్బత్ చాలా రుచిగా ఉంది, ఉండండి, నేను ఇప్పుడే మీ బండి ఇంకా షర్బత్ యొక్క వీడియో తీసి నేను నా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూడండి అద్భుతం. అతను వీడియో సోషల్ మీడియాలో వేశాక లీలా యొక్క వ్యాపారం పుంజుకుంటుంది. లీలా షావుకారు యొక్క అప్పు కూడా చాలా తొందరగానే తీర్చేస్తుంది. అప్పటినుంచి లీలా ఇంకా మహావీర్ తన కొడుకుతో కలిసి ఆనందంగా ఉండేవారు. రెండు తెలివైన బంగారు మేకలు. రాధా దగ్గర 2 బంగారు మేకలు ఉండేవి, కానీ అవి అసలు బంగారంవి కాదు. అయినా రాధ వాటిని తీసుకుని ఊరు ఊరు తిరిగేది, వాటి మీద బంగారు రంగు వేసేది. పైగా అందరికీ చెప్పేది అవి మామూలు మేకలు కావు అని, అవి చాలా ప్రత్యేకమైన మాయా మేకలు అని చెప్పేది. వాటిని ఏ వరం అడిగినా కూడా అవి నిజమవుతాయని చెప్పేది. అలా ఆమె చాలా ఆనందంగా తన జీవితం సాగించేది. ఈ 2 మేకల కారణంగా నా జీవితం స్వర్గంలా ఉంది. ఇదిగో వింటున్నారా, ఈరోజు నేను మన పక్క ఊరికి వెళ్తున్నాను, చూస్తాను అక్కడ నాకు ఎంతమంది మూర్ఖులు కలుస్తారో, ఈరోజు ఎంత డబ్బులు సంపాదిస్తారని చూస్తాను. సరే అయితే నేను వెళ్తున్నాను. రాధ తన 2 మేకల్ని తీసుకుని పక్కనే ఉన్న ఊరికి వెళ్తుంది. దారిలో ఆమెకి చాలా నీరసంగా అనిపించింది. ఆమె తన భోజనం ఇంకా నీళ్లు తీసుకుని తింటూ ఉంటుంది. మేకల్ని పక్కనే ఉన్న చెట్టు దగ్గర కట్టేస్తుంది. అప్పుడు మేకలు వాటిలో అవి మాట్లాడుకుంటాయి. ఇప్పుడు రాధా అమ్మగారు భోజనం చేస్తున్నారు. అవునక్క, ఈమె మన జీవితం నాశనం చేసేసింది, మన తోలు పాడైపోతుంది, అసలు తెలీదు ఎలాంటి రంగు వేస్తుందో మనకి. చూడు, మనం కూడా అంత వెర్రి మేకలమేమి కాదు గంగా, పద మనం ఈరోజు ఇక్కడి నుంచి పారిపోదాము. కానీ ఇది ఎలా వీలవుతుంది, ఆమె ఇక్కడ భోజనం చేస్తుంది, మరి ఇంకొంతసేపులో ఆమె భోజనం అయిపోతుంది. 2 మేకలు చాలా తెలివైనవి, కానీ వాటి తెలివితేటలు రాధా ముందు ఎందుకు పనికిరావు. ఒకరోజు 2 మేకలు నిర్ణయించుకున్నాయి, ఈరోజు ఏమైనా సరే ఈ ఇంట్లో నుంచి పారిపోవాలి మనం. అప్పుడే ఒక ఆమె రాధా దగ్గరికి వచ్చింది. రాధా, కొన్ని రోజుల కోసం నీ మేకలు మా ఇంటికి పంపగలవా? అవునా, అలా ఎందుకు? నాకు తెలుసు నీ 2 మేకలు చాలా మహిమ కలిగినవని,
నేను నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను. కానీ ఒకటి ఇది చెప్పు, మా ఇంట్లో ఎప్పుడూ గొడవలు అవుతూనే ఉంటాయి. వీటి మీద ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉందని నాకు నమ్మకం ఉంది. వీటిని గనక మా ఇంట్లో ఒక 2 రోజులు కట్టి ఉంచానంటే మా ఇంట్లో కూడా ఆనందాలు తిరిగి వచ్చేస్తాయి. కానీ ఈ పనికైతే చాలా డబ్బులు అవుతాయి వదినా. హా, అవి ఇవ్వడానికి నేను తయారే. ఇదిగో నువ్వు నా బంగారు హారం కూడా ఉంచుకో. 2 మేకలు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని అనుకుంటాయి. ఎప్పుడైతే ఆమె ఆ 2 మేకల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుందో రాధ చాలా ఆనందిస్తుంది. దారిలో ఆ 2 మేకలు ఆమెతో ఇలా అన్నాయి. ఇదిగో విను విను. హా, ఏంటి? మీరు నిజంగానే మాట్లాడగలరా? ఏదో చెప్పాలని అనుకుంటున్నారు, చెప్పండి చెప్పండి. మేకల మాటలు ఆమెకి అర్థమైతే కాలేదు, కానీ ఆమె చేతిలోంచి వాటి తాడు వదిలేస్తుంది. గంగా ఇంకా జమున తెలివిగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటాయి. అలా వెంటనే మాయమైపోతాయి. అరే, 2 మేకలు ఎక్కడికి పోయాయి? ఇప్పుడు నేను రాధకి ఏమి జవాబు ఇవ్వాలి? ఆమె ఇక్కడ అక్కడ చూస్తుంది, 2 మేకల్ని వెతుకుతుంది. అప్పుడే ఆమె ఒక చెరువు దగ్గర చూస్తుంది. అక్కడ 2 మేకలు స్నానం చేస్తూ ఉంటాయి, కానీ వాటి మీద బంగారం రంగు ఏమీ లేదు. అరే, ఇవి ఆ 2 మేకల్లాగానే ఉన్నాయి, కానీ ఇవి బంగారు రంగులో లేవు. నేను వేరే చోటుకు వెళ్ళి వెతకాలి. ఆమె ఆ 2 మేకల్ని వదిలేసి వేరే చోటుకు వెళ్తుంది. మరి ఆ 2 మేకలు వాటి రంగుని వదిలించుకుని మామూలు మేకల్లాగా మారిపోతాయి. అలా వాటి జీవితం హాయిగా జీవిస్తూ ఉంటాయి.